ఎన్సీఆర్ఈ క్లాస్ నైన్ జియోగ్రఫీ చాప్టర్ ఫైవ్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్లో వర్జిన్ వెజిటేషన్ అంటే ఏంటో తెలుసుకుందాము దీని గురించి ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలోనే ఇంట్రొడక్షన్లోనే చెప్పడం జరిగింది కానీ మనం ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ రిపీట్ చేస్తున్నాం అనమాట ఓకే న్యాచురల్ వెజిటేషన్ సహజ వృక్ష సంపద అంటే ఏంటి న్యాచురల్ వెజిటేషన్ రిఫర్స్ టు ఏ ప్లాంట్ కమ్యూనిటీ విచ్ హ్యాస్ గ్రోన్ న్యాచురలీ వితౌట్ హ్యూమన్ ఎయిడ్ అండ్ హ్యాస్ బీన్ లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్ బై హ్యూమెన్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అంటే సహజ వృక్ష సంపద ఈ వృక్ష సంపద సహజంగా పెరిగింది సహజంగా పెరిగింది వితౌట్ హ్యూమన్ ఎయిడ్ అంటే అసలు మానవుడి యొక్క ప్రమేయం ఏమీ లేదు ఆయన ఇంటర్ఫియరెన్స్ అనేది ఏమీ లేకుండా సహజంగానే అక్కడ ఉన్న సాయిల్ క్లైమేట్ని బట్టి టెంపరేచర్ని బట్టి రెయిన్ఫాల్ని బట్టి ఇంకా వాటి అవే పెరిగినాయి అసలు హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఏమీ లేదు అలాగే చాలా సంవత్సరాల వరకు ఆ వృక్ష సంపదను ఎవరూ కూడా ముట్టుకోలేదు హ్యూమన్ బీయింగ్స్ అని అంటే దాన్ని న్యాచురల్ వెజిటేషన్ అని అంటారు దిస్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఎ వర్జిన్ వెజిటేషన్ దీన్నే వర్జిన్ వెజిటేషన్ అని అంటారు ప్లస్ Cultivated crops, fruits, orchards. ఫామ్ పార్ట్ ఆఫ్ వెజిటేషన్ బట్ నాట్ న్యాచురల్ వెజిటేషన్ ఇప్పుడు మనం పండించిన పంటలు కానీ పండ్లు కానీ ఏమైనా పండ్ల తోటలు కానీ ఇవన్నీ కూడా వెజిటేషన్ కిందికి వస్తుంది వృక్ష సంపద కిందికి వస్తుంది కానీ సహజ వృక్ష సంపద కాదు ఎందుకంటే మనం నాటుతున్నాం వాటిని మనం నీళ్లు పడుతున్నాం కానీ అదే అడవుల్లో చెట్లను చూసుకుంటే అది నేచురల్ వెజిటేషన్ ఎవరైనా నాటారా ఎవరైనా నీళ్లు పోసారా లేదు కదా ఎస్ సో దాన్ని వర్జిన్ వెజిటేషన్ అని అంటాము డూ యు నో చూద్దాము ద వర్జిన్ వెజిటేషన్ విచ్ ఆర్ ప్యూర్లీ ఇన్

అవి స్థానికత మన లోకల్ అన్నమాట అదే ఇంకెక్కడ నుంచి అయినా కానీ మనం అవుట్సైడ్ ఇండియా నుంచి తీసుకొని వచ్చాము అంటే వాటిని ఎగ్జాటిక్ ప్లాంట్స్ అని అంటారు ఎగ్జాటిక్ ప్లాంట్స్ అంటే ఏంటి అవుట్ సైడ్ ఇండియా నుంచి తీసుకొచ్చిన వాటిని అదే ఇన్ లోకల్ మన ఇండియాలోనే ఉండే ప్యూర్లీ ఇండియన్ వెజిటేషన్ వృక్షాలను వాటిని ఎండమిక్ ఆర్ ఇండిజీనియస్ స్పీషీస్ జాతులు అని అంటారు స్పీషీస్ అంటే జాతులే కదా ఎస్ నెక్స్ట్ ఫ్లోరా అండ్ ఫానా ఈ టర్మ్స్ మనకి తెలియాలి ద టర్మ్ ఫ్లోరా ఈజ్ యూస్ టు డినోట్ ప్లాంట్స్ ఆఫ్ పర్టికులర్ రీజియన్ ఆర్ పీరియడ్ ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో ఉన్న వృక్షాలన్నిటిని కలిపి మనం ఫ్లోరా అని యూస్ చేస్తాము టర్మ్ సిమిలర్లీ ద స్పీషీస్ ఆఫ్ యానిమల్స్ ఆర్ రిఫర్ టు యాజ్ ఫాన్ ఫానా ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఉన్న జంతు జాలాన్నంతా కూడా మనము ఫానా అని అంటాము ఫ్లోరా అని అంటే వృక్షజాలము ఫానా అని అంటే జంతుజాలము దిస్ హ్యూజ్ డైవర్సిటీ ఇన్ ఫ్లోరా అండ్ ఫానా కింగ్డమ్ ఈస్ డ్యూ టు ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఈ ఫ్లోరాలో వృక్షజాలం తీసుకున్న ఫానా అంటే జంతుజాలం చూసుకున్నా కానీ దీంట్లో వైడ్ వెరైటీ హ్యూజ్ డైవర్సిటీస్ ఉన్నాయి అంటే జీవ వైవిధ్యం అనేది ఉంది ఎన్ని జాతులు ఉన్నాయి అంటే జాతుల్లో కూడా మళ్ళీ డైవర్సిటీ వైవిధ్యం ఉంది ఎన్ని ఎకోసిస్టమ్ని బట్టి ఉన్నాయి ఇన్ని రకాల వైవిధ్యమైన జీవాలు ఉండటానికి గల కారణాలు ఏంటి ఆ ఫ్యాక్టర్ ఏంటి అనేది మనము నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాము ఓకేనా నెక్స్ట్ రిలీఫ్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం దట్స్ ఇట్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ